हेलो व्यूवर्स, वेलकम टू नीरूज किचन व्लॉग्स। रेसिपी उगादी स्पेशल रेसिपी బొబ్బట్లు। బొబ్బట్లని హెల్దీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు। చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ। వీడియో ఎండ్ వరకు చూస్తే ప్రాసెస్ అర్థమవుతుంది, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ। బొబ్బట్లు భక్ష్యాలు అని కూడా అంటారు। ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం। ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను, 1/2 స్పూన్ salt యాడ్ చేసుకుంటున్నాను, 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని। ఈ విధంగా ఇప్పుడు గ్రాడ్యువల్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ चपाती डॉनी प्रिपेर चेसुकोवाली। ఈ విధంగా चपाती डॉनी प्रिपेर चेसुकोवाली। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి డా పైన। నీటిగా గ్రీస్ చేసుకోవాలి। ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాలి। ఇప్పుడు ఒక బౌల్ లో ఒక కప్పు శనగపప్పును యాడ్ చేసుకున్నాను। వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి। ఒక 20 మినిట్స్ నానిన తర్వాత కుక్కర్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పప్పుని। మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి 4 టు 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుందాం। ఈ విధంగా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఎయిర్ తీసేసి లిడ్ ఓపెన్ చేసుకుంటున్నాను। పప్పు ఈ విధంగా కుక్ అవ్వాలి, మెత్తగా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది। ఇప్పుడు ఒక విస్కర్ తో గాని మ్యాషర్ తో గాని మంచిగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను। సేమ్ కప్పుతో సేమ్ క్వాంటిటీ ఉండాలి పప్పుది బెల్లంది। మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। బెల్లం వేసాం కాబట్టి పల్చగా అవుతుంది। ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి 1/2 స్పూన్। మంచిగా మిక్స్ చేసుకోవాలి। బెల్లం వేసాం కాబట్టి ఇలా పల్చగా అవుతుంది, కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టొద్దు, కింద మాడిపోతుంది। ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని కూడా పక్కన పెట్టుకోవాలి। చపాతి ప్రెసర్ పైన గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ చపాతి డాని ప్రెస్ చేసుకోవాలి। ఇలా ఈవెన్ గా ప్రెస్ చేసుకున్న తర్వాత
స్టఫింగ్ యాడ్ చేద్దాం. స్టఫింగ్ యాడ్ చేసుకొని సీల్ చేసేసుకుందాం. ఈ విధంగా సీల్ చేసుకొని ఎక్స్ట్రాని తీసేద్దాం. మళ్ళీ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుందాం. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చపాతీ పిండిని ఎంత ఎక్కువ నానబెడితే అంత బాగా వస్తాయి మనకి భక్ష్యాలు అనేవి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతావి కూడా సేమ్ ఇలానే చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. తవా పైన గ్రీస్ చేసుకోవాలి నెయ్యిని. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రెస్ చేసి పెట్టుకున్న బొబ్బట్లని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా రెండు వైపులా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ బొబ్బట్లు, ఉగాది స్పెషల్ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. ఎంతో టేస్టీ బొబ్బట్లు రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు, చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి పొరలుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో పూజా రెసిపీస్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.